విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి మా మీ కుమారుడిన క్రీస్తునందు మాకు కొత్త జన్మను ప్రసాదించి ఆయనందు వర్ధిలుటకు మాకు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి ప్రభా ఈ రెండవ దినపు సభలో విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడి ఉండగా వారి హృదయాల్లో మీ మాటలు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేయండి విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయము అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని ప్రజలారా శరీరము ఆత్మ రెండు వేరు అన్న సంగతి నిన్న మనం తెలుసుకున్నాం ఆత్మగా మనకి మరో జీవితం ఉందన్న వాస్తవాన్ని కూడా నేను మనం తెలుసుకున్నాం శరీరాన్ని విడిచిపెట్టిన వారు ఎక్కడికి వెళ్తున్నారో అందులో ఒక భాగం ఒకవైపు ఒక భాగం మరోవైపు అంటే నెమ్మది పొందేవారు ఒక చోట బాధ అనుభవించేవారు మరో చోట ఈ వాస్తవాలు నిన్న మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను అయితే శరీరానికి భూమి మీద బ్రతుకుతున్న మనిషి ఊహ తెలిసిన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడాలని పరితప్పించిన తర్వాత ఈ శరీరాన్ని ఈ శరీరానికి సంబంధించి ప్రతి మానవుడు చాలా కూర్చుకుంటాడు అవునా సంపాదన సంపాదన వేరు సంపాదన వేరు సంపాదనకు మించి మన మన జీవితానికి మించి కూర్చుకోవడం వేరు అంతేనా కూర్చుకోవడం అంటే మన మన జీవితంలో మనకి మహా అయితే ఒక కొంత డబ్బు లేదా ఒక కోటి రూపాయలు అవసరం అనుకోండి మొత్తం జీవితానికి ఒక రెండు వేల కోట్లు వేల కోట్లు కూడబెట్టామనుకోండి వేల కోట్లు మనం మన జీవితంలో ఖర్చు చేసుకోగలమా చేసుకోలేం మొత్తం జీవితానికి ఒక కోటి రూపాయలు లేదా రెండు కోట్లు మూడు కోట్లు అవసరం అవుతాయి అనుకుంటే అంటే ఉండే కొలది ఖర్చుల రేటు పెరుగుతూ వెళ్తుంది కదా గ్రాఫ్ పడిపోద్దా పెరుగుతుందా పెరుగుతుంది ఉండే కొలది ఏమవుతుంది గ్రాఫ్ పెరుగుతుంది ఇదివరకటి రేట్లు వేరు పది ఏళ్ళ క్రిందట రేట్లు వేరు ఇప్పుడు రేట్లు వేరు ఇరవై ఏళ్ళ క్రిందట రేట్లు వేరు ఇప్పుడు రేట్లు వేరు ముప్పై ఏళ్ళ క్రిందట రేట్లు వేరు ఇప్పుడు రేట్లు ఇక నలభై యాభై క్రిందట ఇంకా వేరు ఇప్పుడు వేరు ముసలి వాళ్ళకి అర్థం వాళ్ళు పావలాతో సంత చేసుకొచ్చిన రోజులు పావలాకి మాంసం కొనుక్కు తెచ్చుకున్న రోజులు అర్ధ రూపాయికి సంత మొత్తం పూర్తయిపోయి వచ్చినటువంటి రోజులు రూపాయితో మొత్తం నెలకు సరిపడా కిరాణా సరుకులు తెచ్చుకున్నటువంటి రోజులు ఇప్పుడు అసలు అవే లేవు చూద్దామంటే లేవు కదా కాబట్టి ఉండే కొలది రేట్లు ఏమవుతాయి పెరుగుతాయి కాబట్టి మొత్తం మన జీవితానికి ఒక కోటి రూపాయలో రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు అవుతాయి అనుకో టోటల్ టోటల్ ఖర్చు లేదా లక్షల్లోనో కోట్లలోనో ఒక వారి వారి లైఫ్ స్టైల్ని బట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఆధారపడి ఉంటుంది సో వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ వాళ్ళు ఉంటున్నటువంటి ఏరియాస్ని బట్టి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏవైతే వాడుతున్నారో ఆ వస్తువుల్ని బట్టి వాళ్ళ యొక్క ఖర్చు అనేది ఆధారపడి ఉంటుంది ఏదేమైనా సరే ఒక మానవ జీవితానికి అవసరమైన దానికంటే కూడా ఎక్కువ కోట్లు 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 కూడబెట్టే వాళ్ళు ఈరోజు ప్రపంచంలో ఉన్నారా లేదా ఉన్నారు కదా ఈరోజు చాలామంది ధనవంతుల దగ్గర ఈరోజు చాలామంది రాజకీయ నాయకుల దగ్గర చూసుకోవడానికి సరిపడినంత ధనం ఉంది చూసుకోవడానికి సరిపడినంత అంటే వాళ్ళు కేవలం చూసుకోవడానికే దాచుకున్నారు అది అనుభవించడానికి కాదు వాళ్ళు దాచుకునేది అనుభవించడానికి కాదు వాళ్ళు సంపాదించింది అనుభవించడానికి కాదు కేవలం కూర్చుకున్నారు కోట్ల రూపాయలు కూర్చుకున్నారు మెడికల్ దందా మీకు తెలియంది కాదు ఎన్నో ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోతున్నాయి ఎంతోమంది బేదవారు బలైపోతున్నారు ఎంతోమంది హాస్పిటల్లో బలైపోతున్నారు ఒక యాక్సిడెంట్ జరిగితే ఆదరాబాదరాగా హాస్పిటల్కి తీసుకెళ్తే కొంతమంది డాక్టర్లు అందరూ కాదు కొంతమంది డాక్టర్లు ఆ శవాల మీద కూడా వ్యాపారం చేస్తూ లేనిపోనివన్నీ భ్రమలు కల్పించి భయాలకు గురిచేసి వాళ్ళ దగ్గర డబ్బు దోచుకుని చివరికి శవాలను అప్పగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు శవాల మీద కూడా వ్యాపారం జరుగుతుంది డబ్బు కట్టి శవాన్ని తీసుకెళ్ళనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల లేని వ్యాధులు సృష్టించి లేదా ఉన్న వ్యాధులు తగ్గవని తెలిసిన ట్రీట్మెంట్ ప్రారంభించి అన్యాయంగా వాళ్ళని చంపేసి కుటుంబం దగ్గర లక్షలు లక్షలు దోచేసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఈ లక్షలన్నీ దోచుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట పెట్టుకుని అంతే ఆ కట్టలన్నీ ఒక చోట పేర్చుకుని ఆ డబ్బంతా ఒక చోట పేర్చుకుని చూసుకుంటారు తప్ప దానివల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు అయినా చూసుకోవడానికి వాళ్ళు పేర్చుకుంటున్నారు చూసుకోవడానికి ఎందుకు ఇన్ని కోట్లు దోచేశారు అమాయకుల దగ్గర ఎందుకు ఇంత దోచేశారు పేద ప్రజల పొట్ట ఎందుకు కొట్టేశారు లేని వాళ్ళకి ఎందుకు కనికరం చూపించట్లేదు లేని వాళ్ళను కూడా ఎందుకు మోసం చేస్తున్నారు అమాయకుల దగ్గర కూడా ఎందుకు దోచుకుంటున్నారు ఆరోగ్యం దగ్గర కూడా ఎందుకు మోసం చేస్తున్నారు వైద్యం అనేది ప్రతి మానవునికి అవసరం కదా మరి అలాంటి అవసరమైన వైద్యం విషయంలో ఎందుకు ఇంత వ్యాపారం చేస్తున్నారు నకిలీ మందులు నకిలీ ఇంజక్షన్లు నకిలీ డాక్టర్లు అవసరం లేని ఆపరేషన్లు అన అనవసరమైన భయాలు సృష్టించి మోసం చేసే డాక్టర్లు కోట్లు కోట్లు కూడబెడుతున్న వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు అలాగే కల్తీ కల్తీ చేసేసి నూనె దగ్గర కల్తీ కిరాణా సామాన్ల దగ్గర కల్తీ చివరికి మనం వాడుకునే ఉప్పు దగ్గర కూడా కల్తీ ప్రపంచంలో అన్నీ అన్నీ ఏవైతే మానవులు తింటున్నారో వాటి అన్నిటిని కల్తీ చేసేసి వాటిలో కెమికల్స్ కలిపేసి చివరికి బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం గుడ్లల్లో కూడా ప్లాస్టిక్ గుడ్లు తీసుకొస్తున్నారని వినికిడి క్యాబేజీ ప్లాస్టిక్ క్యాబేజీ కూడా బయటకు తీసుకొస్తున్నారని వినికిడి ఇలా ప్రతిదాన్ని మోసం చేసి క్యాన్సర్లు రావడానికి లేదా ఇంకోటి ఏదో రావడానికి ఇంకోటి ఏదో రావడానికి రోగగ్రస్తులు అయిపోయా అయిపోవడానికి తొందరగా చచ్చిపోవడానికి కారకులు అవుతున్నారు ఈ కల్తీ చేసి ఏమి సంపాదిస్తారు మోసం చేసి ఏమి సంపాదిస్తారంటే కోట్లు కూడబెట్టుకుంటారు ఎందుకంటే వాడుకోవడానిక చూసుకోవడానికంటే కేవలం చూసుకోవడానికి ఈరోజు చాలామందికి భూములు ఉన్నాయి చాలామందికి ఆస్తులు ఉన్నాయి చాలామందికి అంతస్తులు ఉన్నాయి కోట్ల రూపాయల డబ్బు ఉంది ఏం చేస్తున్నారు దాంతో అంటే చూసుకుంటున్నారు అంతే చూసుకోవడానికి సంపాదించుకుంటున్నారు చూసుకోవడానికి సంపాదించుకునేదంతా అంతా వదిలేసి వెళ్ళిపోతున్నారు వదిలేసి వెళ్ళిపోతున్నారు పోనీ ఇన్ని కోట్లు కూడబెట్టావు కదా ఇన్ని లక్షల కోట్లు కూడబెట్టావు కదా ఇంతమంది పేదవారి పొట్టలు కొట్టి ఇంత డబ్బు కూడబెట్టావు కదా ఒక్క రూపాయైనా నీతో తీసుకెళ్తావా అంటే ఒక్క రూపాయి కూడా వాళ్ళతో తీసుకెళ్లేదు లేదు అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళ శరీరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది ఒక మోసగాడు కుంభకోణాలు చేసినవాడు పేద ప్రజల పొట్టకొట్టి సంపాదించినవాడు అమాయకుల్ని మోసం చేసి సంపాదించినవాడు అమాయకుల జీవితాలతో ఆటలాడి సంపాదించినవాడు వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడి సంపాదించినవాడు నకిలీ మందుల వ్యాపారం చేసి సంపాదించినవాడు నకిలీ ఆహార పదార్థాల విక్రయం చేసి సంపాదించినవాడు ఇలా రకరకాల గడ్డి కరిచి సంపాదించిన సంపాదన అంతా కూడా వాళ్ళు అనుభవించకపోగా వదిలేసి వెళ్ళిపోతున్నారు అవసరంలో ఎవరికి సహాయం చేయకుండా వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారకులు అవుతున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళ ఆహారం పట్టించుకోవట్లేదు వాళ్ళ వస్త్రాల గురించి పట్టించుకోవట్లేదు ఎంతోమంది రోజు కూడు గుడ్డ వైద్యం అందక చచ్చిపోతున్నారు అలాంటి వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా కోట్లు కూడబెట్టేసుకుని చూసుకుని చచ్చిపోయిన వాళ్ళు చివరికి తమ దేహాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారే ఒక్క రూపాయి తీసుకెళ్లకుండా వీళ్ళకి ఆత్మ సంబంధంగా ఏదైనా ప్రయోజనం ఉంటుందా ఇది పెద్ద ప్రశ్న శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వేళకి ఆత్మీయంగా ఏదైనా ప్రయోజనం ఉందా ఏదైనా ప్రయోజనం చేకూరిందా అనంటే ఏ ప్రయోజనం కూడా చేకూరలేదు ఎందుకంటే వీళ్ళు శరీరం కొరకు కూడబెట్టారు శరీర సంబంధమైన ఆలోచనల కడిగి కూడబెట్టారు శరీర సంబంధమైన భయం కలిగి కూడబెట్టారు ఇంకా ఏదో కావాలనే స్వార్థం కలిగి కూడబెట్టారు ఆ సంపాదన దాటిపోయి కోట్లకు 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 పడగలెత్తి కనీసం పక్కోడి ఆకలిచకుండా కనీసం పక్కోడి బాధ పట్టించుకోకుండా కనీసం పక్కోడి కన్నీరు తుడవకుండా అయ్యో పాపం అన్న జాలి దయ ఎదుటివాడి మీద లేకుండా చివరికి వాళ్ళ ప్రాణాలతో కూడా వ్యాపారం చేసి సంపాదించినటువంటి కోట్లన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఆత్మీయంగా వీళ్ళకి ఏదైనా ప్రయోజనం చేకూరిందా చేకూరలా శరీరానికి కూర్చుకోవాలన్న విషయం అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే శరీరంతో ఎలా అనుభవించాలి రంగు రంగు కాగితాలను ఎలా సంపాదించాలి వాటిని ఎలా దాచుకోవాలి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి వాటితో ఎలా ఎంజాయ్ చేయాలి ఉంటే దర్పాన్ని ఎలా చూపించాలి అహంకారాన్ని ఎలా చూపించాలి గర్వాన్ని ఎలా ప్రదర్శించాలి బలహీనున్ని ఎలా తొక్కేయాలి బలవంతుడిగా ఎలా చాలామని అవ్వాలి పదవులు ఎలా సంపాదించాలి అధికారాలు ఎలా సంపాదించాలి ఇవే ఆలోచనలు అంతేగాని శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ అనేది ఒకటి ఉంది ఆత్మగానే కదా మనం వెళ్ళాలి ఆత్మగానే మిగిలిన జీవితాన్ని అంతటినీ జీవించాలి ఆ నిత్య జీవితంలో ఆత్మకు ఈ సంపాదన ఏమైనా ఉపయోగపడుతుందా ఆత్మకు ఈ సంపాదన ఏమైనా మేలు చేస్తుందా అయినా నేను ఆత్మీయంగా సుఖపడటానికి ఏమైనా ఆలోచించానా శరీర సంబంధంగా సుఖపడడానికి ఆలోచించానా అని అంటే చాలామంది శరీర సంబంధంగా సుఖపడడానికి ఆలోచించారు కాబట్టి అంత కూర్చేశారు అంత కూర్చేశారు కోట్లకు కోట్లు కూడబెట్టేశారు కానీ ఆత్మ సంబంధంగా సుఖపడాలి ఆత్మ సంబంధంగా కూడా సంపాదన ఉండాలి అన్న ఆలోచన ఈ ప్రపంచంలో ఎవ్వడికీ రాలేదు ఎవ్వడికీ రాలేదు సంపాదన దేనికి ఆత్మ దేహము కలిసి ఉన్నప్పుడు ఆత్మ దేహము కలిసి ఉన్నప్పుడు సంపాదన కేవలం శరీరానికైనా ఆత్మకు కూడా ఏమైనా సంపాదన ఉండాలా అన్న ఆలోచన ప్రారంభమైతే ఆత్మకు కూడా సంపాదన ఉండాలన్న విషయం అర్థమయ్యేదేమో కానీ ఆత్మకు సంపాదన అవసరం లేదు శరీరానికి సంపాదన ఉంటే చాలు అని అనుకున్నారు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి శరీరానికి ఏం కావాలో అవన్నీ ఆత్మకు కూడా కావాలి చాలామందికి తెలియని సంగతులు ఇవి బైబుల్ మాత్రమే చెప్పినటువంటి సంగతులు శరీరానికి ఏం కావాలో అవన్నీ ఆత్మకు కూడా కావాలి ఏవేవి అంటే శరీరానికి ఆహారం కావాలి అది శరీర సంబంధమైన ఆహారం ఆత్మకు కూడా ఆహారం కావాలి అది అక్షయమైన ఆహారం అది ప్రభు చెప్తున్నారు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు అంటే శరీరానికి ఆహారం కావాలి ఆత్మకు కూడా ఏం కావాలి ఆహారం కావాలి శరీరానికి వస్త్రం కావాలి ఆత్మకు కూడా ఏం కావాలి రక్షణ వస్త్రం కావాలి రక్షణ వస్త్రములు ధరించుకోవాలి నీతి వస్త్రములు ధరించుకోవాలి శరీరానికి వస్త్రం కావాలి అది మనందరికీ తెలుసు మరి ఆత్మకు వస్త్రం కావాలి ఎంతమందికి తెలుసు చాలామందికి తెలీదు శరీరానికి ఆహారం కావాలి మనందరికీ తెలుసు ఆత్మకు కూడా ఆహారం కావాలి అది ఎంతమందికి తెలుసు చాలామందికి తెలీదు శరీరానికి గృహం కావాలి గూడు కావాలి మరి ఆత్మకు కూడా ఏం కావాలి శరీరానికి ఎలాగైతే ఒక గుడారము కావాలో ఒక నివాసము కావాలో ఆత్మకు కూడా ఒక నివాసము కావాలి శాశ్వత నివాసము ఏ నివాసము శాశ్వత నివాసము శాశ్వత నివాసము అందుకే ప్రభు కూడా శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగిస్తూ తండ్రి నా ఆత్మను చేర్చుకో నీకు అప్పగిస్తున్నాను తండ్రి నా ఆత్మ నీకు ఏం చేస్తున్నాను అప్పగిస్తున్నాను కాబట్టి దాన్ని చేర్చుకో ఆత్మ కూడా ఒక నివాసాన్ని కోరుకుంటోంది అదే పరలోకము నిత్య జీవితము ఇప్పుడు చెప్పండి శరీరానికి వస్త్రం కావాలా మర ఆత్మకి వస్త్రం కావాలి శరీరానికి ఆహారం కావాలా మర ఆత్మకి ఆహారం కావాలి శరీరానికి నివాసం కావాలా మర ఆత్మకి నివాసం కావాలి మీరు ఎంతవరకు ఆలోచించారు చెప్పండి ఆత్మలైన మీరు శరీరములో ఉన్న మీరు ఆత్మలైన మీరు మీరు చనిపోతే పలానా ఆయన పోయాడంటారు శవాన్ని ముందు పెట్టుకుని అంటే మీ పేరు దేనికి ఆత్మకే కదా పలానా ఆయన పోయాడంటారు దేని ముందు పెట్టుకొని ఇన్నాళ్ళు దేన్నైతే ఆ పేరుతో పిలిచారో ఆ దేహాన్ని ఆ శవాన్నే ముందు పెట్టుకుని ఈయన పోయాడు అంటారు కళ్ళ ముందు ఆ శవం కనబడుతూనే ఉంటుంది కానీ ఈయన అంటారు పోయాడు వెళ్ళిపోయాడు అంటారు అంటే ఇందులో ఉన్న ఆత్మకే నీ పేరు వర్తిస్తోందన్న వాస్తవం మనం చెప్పకనే చెబుతున్నాం కానీ ఈ శవం కోసం ఈ ఈ చచ్చి శవంగా మారేదాని కోసం చాలా కోట్లు సంపాదించావు మరి యుగ యుగాలు ఉండేదానికోసం ఎంత సంపాదించావు ఆలోచించాలి రాత్రి అందరూ కూడా చచ్చి శవంగా మారేదాని కోసం కోట్ల రూపాయలు కూడబెట్టావు చచ్చి శవంగా మారేదాని కోసం మరి యుగ యుగాలు ఉండేదానికోసం ఎన్ని కోట్లు కూడబెట్టావని అడుగుతున్నాను ఎంత భూమి సంపాదించావు ఎన్ని లక్షలు సంపాదించావు అదేంటండి పట్టుకెళ్ళమని మీరే చెప్తున్నారు కదా దానికోసం ఏమి సంపాదిస్తామంటారా రూపాయి కూడా తీసుకెళ్ళమన్నది మనకు తెలుసు నేను చెప్పక్కర్లా మీకు తెలుసు ఇప్పుడు చచ్చిపోతే ఒక్క రూపాయి కూడా మనతో రాదు అయినా మన మన ఆలోచన అంతా దేని చుట్టూ తిరుగుతుంది ఆ రూపాయి చుట్టూనే నీ ధనం ఎక్కడ ఉండును నీ హృదయము అక్కడే ఉండును అన్నాడు ఉన్నదానితో సంతృప్తి చెందక ఇంకా 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 కావాలనే తాపత్రయంతో నరహత్యలకు వెనకాట్లేదు మానభంగాలకు వెనకాట్లేదు మోసాలకు వెనకాట్లేదు కిరాతకమైన కిరాయి హత్యలకు వెనకాట్లేదు అవసరమైతే సొంత బంధువుల్ని సొంత తల్లిదండ్రుల్ని సొంత పిల్లల్ని కూడా చంపుకునేటువంటి ఈ డబ్బు కోసం దౌర్భాగ్య పరిస్థితుల్లో భర్తలను చంపే భార్యలు భార్యల్ని చంపే భర్తలు తల్లిదండ్రుల్ని చంపేసుకునే పిల్లలు ఇలాంటి నీచమైన విషయాలన్నీ ఇలాంటి నీచమైన కార్యాలన్నీ సమాజంలో మనం చూస్తున్నామంటే దేనికోసం ఇవన్నీ డబ్బు కోసం డబ్బు కోసం మనిషి మనిషిని చంపేస్తున్నాడు ఈ మనిషిని చంపేసి డబ్బు తీసుకున్న వీడు చావకుండా ఉంటాడా ఏదో ఒకరోజు డబ్బు కోసం ఒక చంపాడు డబ్బు కోసం ఒక చంపా డబ్బు తీసుకున్నాడు సరే ఒకడిని చంపి డబ్బు తీసుకున్న నువ్వు ఇంకా చావ్వాంది ఏదో రోజు నువ్వు కూడా ఏమవుతావు చస్తావు కదా వాణ్ణి చంపి డబ్బు తీసుకున్నావు మరి వాణ్ణి చంపి దొంగతనం చేసి డబ్బు తీసుకున్న నువ్వు కలకాలం యుగయుగాల డబ్బుతో బతికేస్తావా నువ్వు కూడా ఏదో రోజు చేస్తావు దేవుడి చిత్తమైతే ఆ రోజే చేస్తావు కానీ మనిషికి ఆలోచన లేదు మనిషికి ఆలోచన లేదు శరీరం కోసం కోట్లు 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 కూడబెట్టడానికి ఎన్ని నీచమైన కార్యాలు ఎన్ని దరిద్రపు కార్యాలు ఎన్ని అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయి సమాజంలో డబ్బు కోసమే కదా ఈ సంఘటనలన్నీ జరిగేవి పేకలు కోసేస్తున్నారు అమాయకులైన వృద్ధురాళ్ళ మెడలో ఉన్న బంగారపు గొలుసులు తెంపటానికి వాళ్ళ తలలు పగలగొట్టేస్తున్నారు పాపం ఎవరైనా ఒంటరిగా కనబడితే వాళ్ళ దగ్గర డబ్బులు దొరుకుతాయేమని వాళ్ళని చంపేస్తున్నారు అర్ధరాత్రి ఎవరైనా ప్రయాణం చేయాలంటే భయపడుతున్నాడు ఇళ్లల్లో ఒంటరిగా ఉండాలంటే భయపడుతున్నారు రోజురోజుకి దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి నరహత్యలు ఎక్కువైపోతున్నాయి క్రూరమైన చర్యలు ఎక్కువైపోతున్నాయి మోసాలు ఎక్కువైపోతున్నాయి ఇదంతా దేనికోసం అంటే డబ్బు కోసం డబ్బు సంపాదించి ఏమైనా పట్టుకెళ్తున్నారంటే అందరూ మళ్ళీ వదిలేపోతున్నారు పని ఇన్ని మోసాలు చేసి వీడు ఏమైనా తీసుకెళ్ళాడంటే ఎవడు తీసుకెళ్ళలేదా ఎప్పటి వరకు తీసుకెళ్ళినాడు ఎవడైనా చూసారా మీరు దొంగలు చచ్చిపోయారు నరహంతకులు చచ్చిపోయారు మోసగాళ్ళు చచ్చిపోయారు డాన్లు చచ్చిపోయారు కేడీగాళ్ళు చచ్చిపోయారు ఎవడైనా కొన్ని కోట్లు తన వెంట తీసుకెళ్ళిపోయినట్టుగా సూట్ కేసులు సర్దుకుని వెళ్ళిపోయినట్టుగా మనకెక్కడైనా కనబడిందా శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టేశారు శరీరంతో అని కూడా ఇక్కడే వదిలిపెట్టేశారు ఎవ్వడూ తన వెంట ఒక్క రూపాయి కూడా తీసుకుని వెళ్ళింది లేదు ఎవ్వడూ ఒక్క రూపాయి తీసుకెళ్ళలేదు ఆత్మకు సంపాదించిన సంపాదన ఏమీ లేదు కానీ శరీరం కోసం మాత్రం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నిర్విరామంగా కష్టపడ్డాడు అలు పెరగక కష్టపడ్డాడు రాత్రి పగలు నిద్రమానుకుని కష్టపడ్డాడు నిద్రమానుకుని సంపాదించిన ఒక్క రూపాయి పట్టుకెళ్ళాడు అంటే ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్లకుండా వదిలేసి వెళ్ళిపోయాడు ఈరోజు ఆ కోట్లన్నీ అక్కడే మూలుగుతున్నాయి ఇది శరీరం మోసం చేస్తుంటే శరీర సంబంధమైన మాయలో పడిపోయి ఆత్మ గురించి ఆలోచించని మూర్ఖుల పరిస్థితి ఈరోజు ఇక్కడ అలాంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే మీ కళ్ళు తెరుచుకోవాలి మీరు సంపాదించే సంపాదన శరీరానికి మాత్రమే అది అవసరానికి మించి సంపాదించేస్తుంటే కోట్లు 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 కూడబెట్టేస్తుంటే నువ్వు కూడబెట్టిన కోట్లన్నీ కూడా ఎక్కడే ఉంటాయి నువ్వు మాత్రం ఇక్కడ ఉండవు ఇది కూడా సత్యం ఒక్క రూపాయి నీ వెంట తీసుకెళ్ళావు అందుకే ప్రభు ఎంతో స్పష్టంగా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు చూద్దాం అందరూ కూడా అందరూ కూడా ప్రభు ఏం చెప్పారు ప్రపంచానికి ఆయన నేర్పించిన అద్భుతమైన జ్ఞానం ప్రపంచానికి ఆయన నేర్పించిన మహా అద్భుతమైన జ్ఞానం ఆయన వచ్చేంతవరకు ఆత్మకు కూడా సంపాదన ఉంటుంది అన్న విషయమే చాలామందికి తెలీదు ఆత్మకు కూడా సంపాదించాలి ఆత్మ సంబంధంగా కూడా సంపాదన ఉండాలి శరీరానికే కాదురా ఆయన సంపాదన బ్యాంకులో బ్యాలెన్సులు మూలగడం మాత్రమే కాదు బీరువాలో డబ్బులు మూలగడం మాత్రమే కాదు భూముల రూపంలో కోట్లకు కోట్లు సంపాదించి పక్కన పెట్టుకుని దాచుకుని చూసుకోవడం మాత్రమే కాదు వెండి బంగారాల రూపంలో మార్చుకొని వాటిని చూసుకొని మురిసిపోవడం మాత్రమే కాదు నీ శరీరంను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మగా నీ ఆత్మకు నిత్య జీవితం ఉంది ఆ నిత్య జీవితానికి కావలసిన సంపాదన కూడా నీ దగ్గర ఉండాలని ప్రభు నేర్పించారు కానీ మనం ఎప్పుడైనా నేర్చుకున్నావా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఈ వాక్యం వింటున్నవారు మీ విశ్వాస జీవితంలో ఎప్పుడైనా ఇలా ఆలోచించారా శరీరానికి బాగానే సంపాదించుకుంటున్నాను ఆత్మకేమైనా సంపాదించుకుంటున్నాను ఎప్పుడైనా ఆలోచించారా ప్రభు ఏమన్నా చూద్దాం మత్స వార్త ఆరో అధ్యాయము వచనం మత్తస్ వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది వచనం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు సంపాదించొద్దు అనలేదైనా అర్థమవుతుందా నీకు నీకు పదాలకు అర్థాలు తెలియాలి సంపాదించొద్దని ఎవరికి చెప్పడు ఆయన సంపాదించమంటాడు నువ్వు వెళ్ళి అంటే ఆయనకు నచ్చదు వీళ్ళు కష్టపడు పని చేయి సంపాదించి కుటుంబాన్ని పోషించుకో కష్టపడు పని చేసుకో వ్యాపారం చేసుకో ఉద్యోగం చేసుకో సంపాదించుకో ఎందుకంటే నువ్వు బతికినంత కాలం నీకు ఏం కావాలి నీ అవసరాలకి డబ్బు కావాలి నువ్వు న్యాయమైన రీతిలో సంపాదించుకో న్యాయమైన రీతిలో సంపాదించుకో నీకు కావలసినంత సంపాదించుకో అయితే అక్కడ ఏమంటాడు తెలుసా దేవుడు కూర్చుకోకంటాడు కూర్చుకోవడం అంటే కూర్చుకోవడం అంటే అండి ధాన్యాలు గొడ ధాన్యం గొడవని ఉంటుంది ఏం చేస్తారు అక్కడ ధాన్యాన్ని కూర్చుతారు నెట్టి కడతారు అంటే బస్తా మీద బస్తా బస్తా మీద బస్తా బస్తా మీద బస్తా బస్తా మీద బస్తా ఇంకా అలా పేరుపోతూనే ఉంటాయి పైకి ఈరోజు కూడా కొంతమంది జీవితాల్లో కట్ల మీద కట్టలు కట్ల మీద కట్టలు కట్ల మీద కట్టలు కట్ల మీద కట్టలు అలా పేరుపోతూనే ఉంటాయి ఎంతమంది అవినీతి అధికారులు దొరికేస్తున్నారండి ఏసీబీ వాళ్ళ రైడింగ్స్లో ఎంతమంది ఒక ఎంఆర్ఓ దొరుకుతాడు తవ్వే కొలది కట్టల పాములు బయటపడతాయి కట్టల పాములు అంటే ఏంటి ఇదో కట్టల పాముని పేరు పెడతారు మళ్ళీ పేపర్లు వేస్తారు కట్టల పాము దొరికింది ఏ ఇతకి ఏ కట్టలవి అది ఈ కట్టలు కట్టలు కాదు కట్టలు తిమింగళాన్ని పట్టేసామంటారు తిమింగళం అంటే ఎక్కువ మింగేశాడు అనమాట ఇడు వైజాగ్లో తిమింగళం దొరికింది వీడికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి వీడికే తెలీదు బాత్రూంలో కూడా బంగారం దాచాడు అవినీతి అధికారి దొరికేశాడు లంచగొండ అధికారి దొరికేశాడు ఏం చేస్తారా నాయనిదంతా అంటే చూసుకోవడానికండి హాయింత బంగారం ఉంది కుట్ట తర్వాత ఎన్ని కట్టలు ఉన్నాయి చూసారండి కట్టలు కట్టలు రెండు బీరువాలు గోద్రేజ్ బీరువాళ్ళు రెండు బీరువాళ్ళు నిండాయి తర్వాత పరుపు కింద దాచాము బాత్రూంలో దాచాం ఇంట్లో అండర్ గ్రౌండ్ పెట్టుకుని అందులో దాచాం ఇక్కడ సరిపోవట్లేదు అని ఎక్కడ ఎక్కడెక్కడెక్కడో మాకే తెలియదండి మాకు ఎక్కడెక్కడ ఇన్ని ఆస్తులు ఉన్నాయో భూములు తక్కువని పడేసాం నా పేరు మీద కుదరదంటే అమ్మాయి పేరు మీద అబ్బాయి పేరు మీద పెళ్ళం పేరు మీద మొగుడు పేరు మీద ముసలమ్మ పేరు మీద ముసలోడి పేరు మీద ఇంకా సరిపోవంటే బంధువుల పేరు మీద కొనిపడేశాం బినామీల పేర్ల మీద కొనిపడేశాం కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కూర్చేశాం ఎంత పట్టుకెళ్తారు ఏది పట్టుకెళ్ళాం కూర్చేశాం అంతే కూర్చేశాం అది తెలిసి ప్రభు అంటున్నారు పిచ్చోళ్ళారా సంపాదించుకోండి తప్పులేదు కూర్చుకోకండి నీ అవసరాలకు మించి నీ జీవితానికి ఎంత కావాలో దానికి మించి ఇంకా కూర్చేయాలి ఇంకా కూర్చేయాలి పిచ్చి పట్టి ఏదో వేసినట్టు మేటేసినట్టు మేటేసేయకు సరిగ్గా గోదావరి ఉధృతంగా వచ్చింది అనుకో ఆ మేటలన్నీ ఏమైపోతాయి కొట్టుకుపోతాయి ఇసుక ఒక చోట ఉంటుందో గోదావరి గట్టిగా వస్తే ఇసుక పనేంటి ప్రయాణించడమే దాంతోపాటు గట్టిగా గోదావరి వచ్చిందంటే ఇసుక మ్యాట్లన్నీ కరిగిపోయినా అలాగే నీ జీవితంలో కూడా దేవుని ఉగ్రత వచ్చిందనుకో నీ జీవితంలో ఉన్నది కూడా ఏమైపోద్ది కరిగిపోద్ది మనిషి ఆశ చూడండి డబ్బు కోసం ఏదైనా తింటాడు ఏ గడ్డైనా తింటాడు ఎవరినైనా చంపుతాడు చంపుతాడు చంపడా కిరాయంతకు లేరా మనుషులను చంపేవాళ్ళు ఏం కావాలరా మీకంటే రెండు లక్షలు ఇవ్వండి చంపేస్తా లక్ష ఇవ్వండి చంపేస్తా పది లక్షలు ఇవ్వండి చంపేస్తా అనేవాళ్ళు ఉన్నారు పని ఏంటి అసలు వాడిని చంపేసి నువ్వు ఎక్కువ కాలం బతికేస్తావా ఏంటి లక్ష తీసుకున్నాను చంపేశావు వెళ్ళేప్పుడు నేను లారీ గుద్దెత్తే లక్ష పట్టుకుని వెళ్ళేప్పుడు ఏంటి ఏంటంటున్నాను పరిస్థితి సరే అండి అక్కడెక్కడో సెంటర్లో చంపేశావు చంపేసి వేగంగా బండి మీద వెళ్ళిపోతున్నావు లక్ష వచ్చింది హ్యాపీగా నీ అకౌంట్లో లక్ష చేసేడాడు చంపమన్నోడు ఈ బండి మీద వెళ్ళేప్పుడు నేను లారీ గుద్దేసింది రెండు టైర్లు ఎక్కేసి మీద నుంచి ముందు టైర్ ఎక్కేసింది వెనకాల టైర్ ఎక్కేసింది లోడ్ లారీ పేగులన్నీ అన్నీ బయటకు వచ్చేసినాయి పేగులన్నీ బయటకు వచ్చేసింది రక్తం అంతా రోడ్డు మీద ప్రవహిస్తుంది తలకాయ పుచ్చకాయ పెగిలిపోయినట్టు పగిలిపోయింది బళ్ళు పని శబ్దం వచ్చింది ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు వాణ్ణి చంపడం ఎందుకు వాణ్ణి చంపి డబ్బు తీసుకోవడం ఎందుకు నువ్వు చావడం ఎందుకు అసలు ఏంటి ఇదంతా ఇప్పుడు ఆ ఉంది అయ్యో పాపం నన్ను సంపాదించడానికే కదా వాణ్ణి చంపి వీడి చేచ్చాడని నీతో పాటు వచ్చేసిందా రాదే కానీ దానికోసం ఎంత గడ్డి తింటాడండి ఎన్ని మోసాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని అన్యాయాలు ఎన్ని క్రూరమైన చర్యలు భూమి మీద చూస్తుంటే ప్రతి మనిషి మృగం కంటే హీనంగా మారిపోయాడు కనీసం జాలి లేదు మనుషుల మీద కనీసం దయ లేదు మనుషుల మీద అయ్యో పాపం అన్న మాటే వినపడట్లేదండి అయ్యో పాపం అనేవాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అంతా పాపంతో నిండిపోయాక ఇంక అయ్యో పాపం అని ఏమంటారు అంతా పాపపు వాంచలతో నిండిపోయాయి కదా ఇంక అయ్యో పాపం అని జాలి చూపించే వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరు లేరు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తెలుసా ప్రభు అరే నాయనా భూమి మీద ఇసుక మేటల్లో పోగేసినట్టు పోగేయడం మొదలు పెట్టకండారా భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి ఇక్కడ ఒకవేళ మీరు అలా కూర్చేస్తే పోగేసేస్తే నింపేస్తే ఇక్కడ ఏం చేసేస్తుందట చిమ్మెట కొట్టేస్తుంది తర్వాత కొన్నాళ్ళకి ఏమైపోతుందట తుప్పు తినేస్తుందట చిమ్మెట కొట్టేస్తుంది నీ ధనాన్ని నీ ధనాన్ని ఏం తినేస్తుంది తుప్పు తినేస్తుంది ఆ రోజుల్లో కాయిన్స్ ఉండేవి కదా కాయిన్స్ ఆ కాయిన్స్ ఏం బట్టిపోతే కిలం పట్టిపోతాయి తుప్పు పట్టేస్తాయి పనికి రాకుండా పోతాయి దేనారాలు చిమ్మెట కొట్టేస్తుంది ఇప్పుడు కూడా చూడండి డబ్బులు అలా పోగేసి వదిలేశారు అనుకోండి కొన్నాళ్ళకి ఏమైపోతాయి పిలుసు అయిపోయి రాలిపోతాయి డబ్బు ఏమైపోతుంది కొన్నాళ్ళకి కాగితం ఏమైపోద్ది పిలుసు అయిపోయి రాలిపోతుంది అయితే చెదపట్టేసింది అనుకోండి ఏమైపోద్ది డబ్బు చెదపట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా డబ్బుకి చెదలు పట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఆ డబ్బుని ఇంక తీసే పని లేదు దాన్ని తీసే అవసరం ఎప్పుడు కూడా రాలేదు అలాగ పోగేసుకుని అలాగ ఉంచుకున్నారంటే రోజు ఒకసారి చూసుకోవడం దండం పెట్టుకోవడం దేనికి దానికే తర్వాత మళ్ళీ వాళ్ళు బతకాలి బతకడం ఇంకా వచ్చి పడిపోయి వచ్చి పడిపోతూ ఉంటుంది దాన్ని అక్కడ దాస్తూ ఉంటారు ఈ అది ఏమైపోతుందట తుప్పు తినేస్తుంది మానవుడికి ఈరోజు సంతృప్తి లేదు సంతృప్తి లేకే సంతోషం లేదు సంతృప్తి ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు సంతృప్తి లేనివాడు సంతోషంగా ఉన్నాడు ఇంకా ఏదో లేదని ఎడుతూనే ఉంటాడు ఆ ఏడిపే జీవితం అంతా కొనసాగుతుంది ఏడుస్తూనే చచ్చిపోతాడు కొంచెం ఉన్నా సరే సంతృప్తి కలిగి తినేవాడు యోగ్యుడు వాడు అలా అలాంటి వాడుగా లేడు మానవుడు అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటూ తుప్పును తినివేయును దొంగలు కన్నమేసి దోచుకెళ్ళిపోతారు అంతే కదా మరి దాచుకున్న ధనం ఎవడు పట్టుకెళ్ళిపోతాడట దొంగలు కోట్లు కోట్లు దాచేసావు దొంగలు కొట్టేశారు చాలా ఇళ్లలో దొంగలు కొట్టేస్తుంటారు చాలా చోట్ల దొంగలు కొట్టేస్తుంటారు దొంగలు దోచుకెళ్ళిపోతారు దోచుకెళ్ళాడు వాడేమని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడంటే వాడి పరిస్థితి అంతే అప్పుడప్పుడు దొరికేస్తుంటారు చూసారా వాళ్ళ దగ్గర ఇన్ని లక్షలు ఇన్ని సెల్ ఫోన్లు ఇన్ని గొలుసులు ఇన్ని బైకులు స్వాధీనము చేసుకున్నాము అంటారు అంటే ఈ దొంగతనం బాగానే చేశారు కానీ అమ్మడానికి అవకాశం లేక దాచడానికి చాలా నా పాటలు పడి మొత్తం మీద ఎక్కడో దాస్తే చివరికి ఏమయ్యాడు దొరికేశాడు దొరికితే మొత్తం ఒకసారి ఊడిపెట్టిపోయింది మొత్తం ఊడిచిపోయింది ఇంకేమీ లేదు అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు పరలోకమందు అంటే ఆత్మలలోకమందు పరలోకమందు అంటే అర్థం ఏంటి ఆత్మలలోకమందు ఆత్మగా నువ్వు వెళ్ళబోయే లోకమందు ఆత్మగా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళబోయే లోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి చూసారా ఎక్కడ కూర్చుకోవాలి పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి ఈరోజు చాలామంది సేవకులు కూడా ప్రార్థనకు పదివేలా ఫోటో తీయించుకుంటే పదివేలా నీతో ఏం చేసుకుంటారో నాయన ఈ డబ్బులన్నీ దేవుని పేరడదోచ్చేసి ప్రార్థనకి ఏసుప్రభు ఎప్పుడు డబ్బులు తీసుకున్నారా ప్రార్థనకు పదివేలు ఇవ్వాలా నీకు ఏం ఖర్చు అయిపోయిందండి నీకు ప్రార్థన చేసినందుకు అది ఫోన్లో ప్రార్థన మళ్ళీ ఫోటో తీసుకో నాతో ఫోటో తీసుకో పదివేలు అక్కడ కింద కట్టు నిశం మీరు కూడా వాళ్ళ వైపు చూస్తారు కానీ అయ్యో పాపం భేద సేవకుడు యదార్థంగా సేవ చేస్తున్నాడు ఇక్కడ భేద సేవకుడు ఉన్నాడు అతని కుటుంబాన్ని ఆదుకుందాం అతను పోషిద్దాం అన్న ఆలోచన మీకుంటుందా అబ్బే ఏం సాధించేస్తారన్నాను ఇన్ని కోట్లు సంపాదించేసి ఇన్ని కోట్లు దోచేసి ఏం సాధించేస్తారు ఎక్కడికి పట్టుకెళ్ళిపోతారు పట్టుకెళ్ళేదేం లేదు అందుకే ప్రభు అంటున్నారు మీ ఆత్మ కోసం కూర్చుకోండి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అన్నాడు ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడండి ప్రభు ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడు భూమి మీద ఉండగానే పరలోకానికి సంపాదన కోసం చూసుకో పరలోకంలో సంపాదించుకోవడానికి చూసుకో పరలోకంలో సంపాదించుకోవడానికి చూసుకో అదే మంచి సమరయుడు చేశాడు మంచి సమరయుడు ఏం చేశాడు ఆ లేవీడు అలా పోయాడట ఆ అలా పోయాడట పట్టి పరిసైడ్ అలా పోయాడట పట్టించుకోలేదట అప్పుడు ఆ మంచి సమరయుడు అతన్ని ఎక్కించుకుని అతని గాయాలు కట్టి పూటకోళవాన్ని ఇంటికి తీసుకెళ్ళి అతనికి కొంత డబ్బు ఇచ్చి ఇంకేమైనా అవసరమైతే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాను అందులో ఏమైనా లాభం ఉందా మీరు చెప్పండి ఈ మంచి సమ్మరేడ్ చేసిన దాంట్లో ఏమైనా లాభం ఉందా ఏమైనా వస్తుందా ఆదాయం ఏమైనా ఆదాయం వచ్చిందా మీరు చెప్పాలి నాకు వచ్చిందా రాలేదా ఆ పూట వాడు ఏమైనా పది లక్షలు ఇచ్చాడా పోనా దెబ్బలు తిన్నవాడు ఎరుజులు ఏమి నుండి ఎరుకోకపోతూ దొంగల చేతిలో చిక్కి దెబ్బలు తిన్నవాడు ఉన్నాడు కదా ఆ దెబ్బలు తిన్నవాడు ఏమైనా కృతజ్ఞతగా ఒక పది లక్షలు ఇచ్చాడా వాడు ఏమీ లేకుండా ఉన్నాడా ఏమీ లేనోడికే కదా మంచి సమ్మరేడ్ సాయం చేశాడు అక్కడ ఏమైనా ఆదాయం వచ్చింది ఆయనకి అక్కడ ఏమైనా లాభం వచ్చింది నీకేం కనబడలేదు కానీ వచ్చింది వచ్చింది ఆదాయం వచ్చింది లాభం వచ్చింది ఎక్కడికి పోతుంది ఎక్కడ కూర్చుకున్నాడు అయినా అది పరలోకంలో కూర్చుకున్నాడు పరలోకంలో కూర్చుకున్నాడు పరలోకపు తండ్రి ఏదైతే సత్క్రియలు చేయమని మనల్ని కోరుకుంటున్నాడో ఆ సత్క్రియల కోసం నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది పరలోకంలో కూర్చబడుతుంది మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును భేదలను ఎవరైతే కనికరిస్తారో వారు ఎహోవాకు ఎహోవాకే అప్పిచ్చువారు అంటే డబ్బు ఎక్కడా ఎక్కడా అక్కడ నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం పెట్టారు నేను వస్త్రహీనుడినే ఇంటిని మీరు నాకు వస్త్రం ఇచ్చారు నేను దప్పి మీరు నాకు దాహం ఇచ్చారు నేను రోగిని ఉంటని మీరు నన్ను చూడవచ్చారు చరసాలలో ఉంటిని నన్ను చూడవచ్చారు నన్ను ఆదుకున్నారు ప్రవ్వా నీవెప్పుడు రోగువై ఉన్నావు నీవెప్పుడు ఆకలి ఉన్నావు నువ్వెప్పుడు వస్త్రహీనుడువై ఉన్నావు నీకెప్పుడు మేము మేలు చేశాం ప్రవ్వా మాకు అసలు అర్థం కావట్లేదు ప్రభ్వా నువ్వు చెప్పేది నీకు ఎప్పుడు చేశాం బ్రవ్వా మేము మేలు అని అంటే ఆయన అంటున్నాడు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక మీరు నాకు చేసినట్టే ఎప్పుడైనా నీ సహోదరుడు ఆకలి అంటే అన్నం పెట్టావా అవతలకు బాగున్నావా ఎప్పుడైనా నీ సహోదరుడు వస్త్రాలు లేకుండా కనబడినప్పుడు ఎప్పుడైనా వస్త్రాలు ఇచ్చావా అవతలకు బాగున్నావా ఎప్పుడైనా నీ సహోదరుడు సహోదరి రోగి ఉన్నప్పుడు అయ్యో పాపం ఒక్క రూపాయి నీ తీసి ఇచ్చావా మందులు కొనుక్కొని లేకపోతే అలాగే చచ్చిపోన్నావా ఏమి నేర్చుకున్నావు నువ్వు కూర్చుకోవడం ఆత్మకు ఎంత సంపాదించావు చెప్పు ఓ సీనియర్ విశ్వాసి ఏమైనా అడిగితే మళ్ళీ ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీ అంటావు కదా నలభై ఏళ్ళ నుంచి ఉన్నానయ్యా సంఘంలో యాభై ఏళ్ళ విశ్వాసం నేను సీనియర్ పెద్ద నేను ఏం పెద్దట సంఘానికి అంతటి ఈయనే పెద్దంట సీనియర్ అట బాగా ఎంత సంపాదించావు శరీరంతో కాదు ఆత్మీయంగా పరలోకంలో ఎంత సంపాదించావు యహోవాకి ఎంత అప్పిచ్చావు పరలోకపు తండ్రికి ఎంత అప్పిచ్చావు నీ అప్పు ఎంత కట్టాలా నీకు అంటే దాని అర్థం ఏంటి ఎంతమంది భేదాలను కనికరించావు నీకున్న దాంట్లో ఎంత దేవుని కొరకు ఖర్చు చేశావు దేవుని ఎడల తనవంతుడు కాక తన కొరకే కూర్చుకొని అంటాడు లోకాసు వార్త లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చిన అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఏమని ఒక అతనితో చెప్పి ఏం చేశాడట కుట్లు పెద్దవి చేసినట బాగా కట్టించారట బాగా కూర్చుకున్నాడట శరీరానికి బాగా పోగు పెట్టించారట బ్యాద్ ఇసుకమేట ఇసుకమేట వేసాడు ధాన్యం మేట అది పెద్ద పోగుంది ఇప్పుడు ఆ పోగు చూసుకుని అనుకుంటున్నాడు నా ప్రాణమా తినము ఆ తాగుము ఎన్ని సంవత్సరాలకి అనేకట అనేక అంటే ఎన్నర అయినా వెయ్య రెండు వేల నీ దృష్టిలో అనేక సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు బతికేద్దామని నువ్వు ఓ వెయ్యేళ్ళు బతికేద్దామన్నా సరదాగా అలాగా ఇదివరకు పెద్దలు దీవించి ఏమనేవారు నిండు నూరేళ్ళు చల్లగా వర్దిల్లు అనేవారు ఇంకా ఒక అడుగు ముందు ఒక అడుగు ముందుకేసి వెయ్యేళ్ళు వర్దిల్ అనేవారు వెయ్యేళ్ళు అనేది కామెడీగా ఉంటుందని తర్వాత మళ్ళీ మెల్లిగా సర్లే ఇంకా నిండు నూరేళ్ళు వర్దిల్ అనేవారు ఇక్కడ నిండు నూరేళ్ళు ఉన్నవాళ్ళు ఒకళ్ళు లేళ్ళు చెయ్యొత్తండి పని మీ ఊర్లో ఎవరైనా ఉన్నారండి నూరేళ్ళ వయసున్నవాళ్ళు నూరేళ్ళు అంటే వంద ఉన్నారా ఒకవేళ ఉంటే ఒకడో ఇద్దరు మన ముసుగులోళ్ళు ఉండి ఉంటారు ఎందుకంటే తిండి తిన్నారు కాబట్టి వాళ్ళు దంపుడు బియ్యం రాగి రాగిజావ మంచుప్పు కల్లుప్పు ఈ దొంగప్పు కాకుండా ప్యాకెట్లు ఉప్పు దొంగప్పు కాకుండా కల్లుప్పు ఈ నూనెలు కాకుండా దంచుకుని ఆడించుకున్న నువ్వుల నూనెలు నువ్వులు ఇదివరకు చూసారా కడుక్కుని కుమ్ముకుని ఆడించుకునేవారు మిల్లికెళ్ళి దగ్గర ఉండి ఇప్పుడు అలాంటివేమీ లేవు తెలగపిండి కూర కూడా వండుకునేవారు తెచ్చుకొని ఇప్పుడు అలాంటివేమో అన్ని దొంగనూనలే సన్ఫ్లవరు దొంగ ఫ్లవరు ఇవన్నీ తెచ్చుకొని ఇంక ఈ దొంగ తిండి తిన్నప్పుడుకి ఇంకేముంటుంది రోజు ఫ్రూట్స్ తినమని డాక్టర్ చెప్తాడు మనేమో ఏమో రోగం వచ్చినప్పుడు తింటామంటాం రోగం రాకుండా తినమని ఆడి చెప్తాడు మనం ఎప్పుడు తింటాం రోగం వచ్చినప్పుడు తింటాం అంటాం పోనీ రోగ వచ్చినప్పుడు తిందామన్నా అందులోనే మాయాజాలమే కదా మైనం పూసేసిన యాపిల్ పళ్ళు త్వరగా పాడైపోకుండా బ్యాటరీ వేసి మొక్క పెట్టేసిన అరటి పళ్ళు కలర్లు వేసేసిన పళ్ళు ఇంజెక్షన్లు చేసేసిన పుచ్చకాయలు మరి మన పూర్వీకులు మంచిగా తిన్నారు మంచిగా ఉన్నారు అందుకే అరాకొర అక్కడక్కడ వందలు సెంచరీలు చేసిన వాళ్ళు కనబడుతుంటారు ఏది మీరు చేయండి చూద్దాం సెంచరీ మీరు హాఫ్ సెంచరీకే అవుట్ అయిపోతారు నాకు తెలిసి ఈ రోజుల్లో హాఫ్ సెంచరీలే అవుతులేదు సెంచరీలు ఎక్కడ చూస్తాం చెప్పండి కదా ఇంకా అనేక సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు మరి చెప్పండి అనేక సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు యాభై ఏళ్ళు అనేకమా మనకి యాభై ఇలా వచ్చే అలాగైపోద్ది యాభై పెద్ద విషయమా ఇంకెంత ఇంకొక ఇరవై ఏళ్ళకి ఈ గ్రౌండ్లో ఒక్కడు కనబడ్డు ఇంకో గ్రౌండ్లో ఉంటారు బరియల గ్రౌండ్లో ఇంకెంత ఈ గ్రౌండ్లో ఉండవు ఇంకా ఇంకొక ఇరవై ఏళ్ళు పోయింది అనుకోండి ఇంక ఈ గ్రౌండ్లో తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరో కొంచెం వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా ఒక ఇరవై ఏళ్ళకి మీరు ఉంటే ఉండొచ్చు అన్నీ బాగుంటాయి ఏమైనా తేడా పాడొస్తే మీరు మాతోనే వచ్చేస్తారు కదా పోనీ ఇరవై కాకపోతే ముప్పై ఓ ముప్పై తర్వాత ఏంటి నీ బొమ్మ చూసుకోసారి ఎలా ఉందో ముప్పై తర్వాత ఇది మధ్య ఏదో ఫేస్బుక్లో ఏదో ఫోటోలు పెడుతున్నారు ఫేస్ మార్పింగ్ చేసేసినట్టు ఏజ్ బార్ అయిపోయాక ఎలా ఉంటాడో ఈ యవనస్తుడి ఫోటో ఏజ్ బార్ అయిపోయాక వీడి రూపం ఎలా ఉంటుందో ముందే ఒక యాప్లో చేసుకుని డిజైన్ చేసుకుని నీట్గా అప్లోడ్ చేసుకుని నేను ముసలో నేకెళ్ళమంటాను ముసలో నేకెళ్ళమంటాను బానే ఉందలే ముసలో అసలు కథ ఉందని కంగారు అడుకు కంగారు అడుకు చూద్దు కానీ అసలు బొమ్మ చూద్ది కానీ ఎక్కడి నుంచి ముష్టోళ్ళకి వెళ్ళిపోతావు అంత ఇప్పుడు చాలా మంచి చచ్చాక ముస్టోళ్లే బతుకుండగా ధనవంతులు చాలామంది ఎవరో తర్వాత అడుక్కు తినే ముస్టోళ్ళకంటే ఆత్మీయంగా నీ బ్రతుకు ఎందుకంటే ఆత్మీయంగా నువ్వేం సంపాదించుకోలేదు దౌర్భాగ్యుడా దౌర్భాగ్యురాల దేనికి కూర్చుకున్నావు నువ్వు శరీరానికి కూర్చుకున్నావు కోట్లు చచ్చాక నువ్వు అడుక్కు తినేదానివే అడుక్కునేవాడివే ఎందుకంటే ఆత్మీయంగి నీకేమీ లేదు అందుకే వాడు ఒక్క నీటి చొక్క అడుక్కుంటున్నాడట ధనవంతుడు ఏమడుగుతున్నాడట తన వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చిటకు లాజర్ను పంపించు అని అడుక్కున్నాడట దేవుని కొరకు ఏం చేసాం మనం ఆత్మీయంగి ఈరోజు ఇక్కడ ఇంత సభ జరుగుతుంది ఎక్కడో దూర ప్రాంతాల్లో కూలి పని చేసుకోవడానికి వెళ్ళింది ఆవిడ అక్కడ కూలిపోనైనా చేస్తుంది కానీ కలెక్టర్గిరి చేస్తుంది అక్కడ కూలి పనైనా పాపం ఎన్ని కష్ట నష్టాలు కూర్చి ఎన్ని బాధలు భరించి ఎన్ని ఇబ్బందులు పడుతుందో అక్కడ అక్కడ నుంచి పాపం లేదు మా ఊరి వారందరికీ స్వార్థం వినిపించాలి వారు తెలియక మోసపోతున్నారు రక్షణ సువార్త వారికే అర్థం కావాలని ఇంత డబ్బు ఖర్చు పెట్టి రోజు మీకు ఈ వాక్యం వినిపింపజేస్తుంది అది ఎక్కడ కూర్చుకుంటున్నట్టు ఏమైనా లాభం ఉందా ఆవిడికి పోనీ ఇక్కడ వాక్యం పెట్టించిందని మీరు ఏమైనా తలవలు వచ్చా ఇస్తారా అదేం లేదు కదా ఉత్తినే వచ్చి నెలపోతారు కదా నీకున్నదంతా ఇచ్చి దేని సంపాదించుకోమన్నాడు నీ ఆస్తి అంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో నీకున్నదంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో అంత గొప్పది నీకున్నదానికంటే దేవుని జ్ఞానం గొప్పదని బైబిల్ చెప్తుంటే రావాలంటే ఆటోలకు డబ్బులు రావాలంటే ట్రాక్టర్లకు డబ్బులు ఏం పట్టుకెళ్ళిపోతారు దేవుని కొరకు చేసింది ఏదైతే ఉందో అదే మిగులు అది ఎక్కడ నమోదు చేయబడుతుంది పరలోకమందు ఈరోజు ఇక్కడ గొప్ప కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రభు తన లెక్కల్లో రాసుకుంటాడు ఎందుకంటే ఆత్మ సంపాదన కొరకు ఆత్మల రక్షణ కొరకు ఆత్మీయ మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఒక ఆమె పని చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టిస్తుంది ఆ క్రెడిట్ అంతా ఆ కుటుంబాందే గుర్తుపెట్టుకోండి అలాంటి మనస్సాక్షి ఉండాలి నిస్వార్థపూరితమైన మనస్సాక్షి ఇదే సత్క్రియ అంటారు ఆత్మ సంపాదన కోసం చేసేటువంటి క్రియ సత్క్రియ దేవుని క్రియ మనుష్యులుగా మనం భూమి మీద కూర్చుకోవడానికి ఆలోచిస్తాం తప్ప పరలోకంలో కూర్చుకోవడానికి అస్సలు ఆలోచించాం కానీ ఈ వీడియో వీడియో అనుకుంటున్నాడట అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి కోర్చబడి ఉన్నది ఏం చేసినట కూర్చేసాడట బాగా మేటేసాడు కూర్చేస్తే అప్పుడు అనుకుంటున్నాడట సుఖించు తిను తాగు ఎంజాయ్ చేయి బాగా ధాన్యం బస్తాలగా అయిపో ఆ తర్వాత షుగరు బీపీ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపో మరి అంతే కదా ఆ రోజే అన్నాడట దేవుడు అరే నాయన వెర్రివాడా అన్నాడట ఏమన్నాడట మహాజ్ఞాని అనలేదట ఏమన్నాడు అరే వెర్రివాడా ఈ రాత్రిరా నీకు లాస్ట్ డే ఇది నీకు లాస్ట్ నైట్ రా సిట్టి కన్నా విస్తారమైన ఆస్తికు అనేక సంవత్సరాలు ఎవడ చెప్పాడ్రా నీకు అనేక సంవత్సరాలు ఉన్నాయని అదేంటి ప్రభా ఇదేంటి ఇదేంటి ప్రభా అనుకున్నాను ప్రభా అంటే ఉన్నాయి ఎవడ చెప్పాడో నీకు నోరు మూసుకుని రా అంటాడు అంత డెప్ మీద కొట్టి అంత ఎలా పడిపోతావు వెళ్ళిపోతావు అంతే ఇప్పుడు ఎక్కడికి అక్కడికి రాత్రి విన్నావు కదా అక్కడికే ఇప్పుడు అక్కడ అడుక్కునేవాడా అది ఇక్కడ ధనవంతుడు అక్కడ అడుక్కునేవాడు ఇంకేం లేదు అందుకే అన్నాడు ప్రభువా ఆ లాజర్ని పంపించు వేరే ధనవంతుడు పదహారు అధ్యాయంలో కనిపించే ధనవంతుడు వాడిది ఇది అందరికీ ఒకటే కోట ఇది అంటాడు కదా అక్కడ ప్రభువా ఈ లాజర్ని పంపించు అబ్రహమా తండ్రివైన అబ్రహమా తన తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్ లాజర్ను పంపించు చూసావా దేవుడు నీకు ఇచ్చిన దాని కొలది నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడనుకో ఆ సమృద్ధిలో బేదల కోసం కూడా ఆలోచించు అందుకే ఇక్కడ ఏమంటాడు తెలుసా చదవండామాట ఇరవై ఒకటి వచ్చిన లోకాస వార్త పన్నెండు ఇరవై ఒకటి దేవుని ఎడల ధనవంతుడు కాక ఎవరి ఎడల కావాలి దేవుని ఎడల కావాలి పరలోకలో కూర్చుకోవాలి దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల రాత్రి ఏం సంపాదించుకుంటున్నారు ఎంత సంపాదించుకుంటున్నారు మీరు ఏం సంపాదించారు పరలోకలు ఎంతవరకు చూడండి భక్తుడు పౌలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూద్దాం ప్రిల్లరా పౌలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూద్దాం పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవచనం జాగ్రత్తగా చూద్దాం పిలిపిలుకు రాసిన పత్రిక అందరూ చూడాలి ఆత్మ సంపాదన ఈ రోజు నుంచి మీ బతుకులు మారిపోవాలి ఈ ప్రసంగం విన్న తర్వాత ఎప్పటి వరకు శరీరానికి ఎంత సంపాదించావో ఓకే ఇక మీదట ఆత్మకు సంపాదించడం నేర్చుకో అలానే శరీర సంపాదన మానే నువ్వు ఎప్పుడైతే ఆత్మ కోసం సంపాదిస్తూ ఉంటావో దేవుడు నీ శరీరానికి కావాల్సినవన్నీ ఇస్తాడు నిన్నేమీ ఆయన విడివడు ఎడబాయడు నీకు కావాల్సింది ఇస్తాడు కానీ ఇచ్చి నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు నువ్వు సత్క్రియలు చేస్తావా చెయ్యవా నువ్వు కనికరిస్తావా నేను నీ వద్దకు వచ్చి తిని వస్త్రహీనుడిని వచ్చి తిని వస్త్రం ఇచ్చేవా అన్నాడు వాళ్ళని అంటాడు అదే అదే మతస్సు వార్తలు వాళ్ళని అంటాడు భక్తిహీనుల్ని ఏమంటాడు మీ నేను ఆకలి కొంటేనే మీరు నాకు ఆహారం ఇవ్వలేదు నేను దప్పికొంటని మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు నేను వస్త్రహీనుడిని ఉంటని మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు అంటే వాళ్ళు అడుగుతారు ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభు వచ్చుంటే ఇచ్చేవాళ్ళమే కదా ప్రభు అంటే అప్పుడు అంటాడు మిక్కిలల్పులైన సహోదరులు ఒకడికి మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు చేయలేదు అంటాడు అంతే అర్థం అవుతుందా అదే సమాధానం వస్తుంది అడిగితే కాబట్టి చూడండి పౌలు గారు ఏమంటున్నారో అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను వా ఏం కమిట్మెంట్ అయింది సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను క్రీస్తును సంపాదించుకొని ఏం సంపాదించారట క్రీస్తునే సంపాదించారట కానీ కోట్లు కోట్ల కంటే విలువది నిత్య జీవితానికి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు క్రీస్తు ద్వారా క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడును గ్రహించు నీతి గలవాడనే ఆయన ఎందు అగప్పుడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని అంటే నిత్య జీవితం కలగాలని ఆయన మరణములో సమానానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను మరి మనకేం కావాలి ఆ పెంటే కావాలి చూసారా ఆయన ఏమంటున్నాడు పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు ఒక్కసారి రాత్రి ఆలోచించండి ఇక్కడ సీనియర్ విశ్వాసులు ఉన్నారు బాప్త్యసం పొంది చాలా సంవత్సరాలు అవుతున్నవారు ఆత్మీయంగా మీరు ఎంత సంపాదించారు మీరు ఎన్నిసార్లు దేవుని పనిచేశారు ఎన్నిసార్లు సహోదరులను ఆదుకున్నారు ఎన్నిసార్లు భేదాలను కనికరించారు ఎన్నిసార్లు లేనివాడి మీద జాలి పట్టారు ఎన్నిసార్లు ఆపదల్లో ఉన్నవాడి మీద కనికరం చూపించారు ఎప్పుడైనా ఆలోచించారా లేదండి బాప్తిజం పొందాం చర్చికి వెళ్తాం సాయంత్రం మాంసం కొర వండుకుని తింటాం పోడుకుంటాం అంతేనా విశ్వాసీ ప్రభు కొరకు పని చేయవలసిన బాధ్యత నీ మీద లేదా ప్రభు కొరకు నిన్ను నువ్వే సమర్పించుకుని ఆయన ఇష్టాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నీ మీద లేదా నీకున్నంతలో నీకున్నంతలో నీ దగ్గర రూపాయే ఉండొచ్చు అందులో ఒక ఐదు పైసలు ఇవ్వలేవా లేనోడికి ఆకలి నీ దగ్గరకు వస్తే ఒక ఐదు పైసలు ఖర్చు పెట్టి అన్నం పెట్టలేవు ఇంక నువ్వు వండుకు తినేడువేనా ఎప్పుడు మీరే ఆలోచించండి ప్రియులారా నేను చెప్పేది వాస్తవా వాస్తవా లేకపోతే మీ మీద నాకేమన్నా కోపమా దేవుని వాక్యంలో ఉన్నదేనా చెప్పాను నేను నేను సొంత మాటలు ఏమైనా చెప్పానా ఉన్నాయా బైబిల్లో నేను చెప్పినవన్నీ కనబడ్డాయా కనబడలేదా కనబడ్డాయి కదా ఒకసారి ఆలోచించండి రాత్రి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకునేవాడు ఆ విధంగానే ఉంటాడని చెప్తున్నాడు వాడిని చూపిస్తున్నారు ఇదిగో బాబు మీ నాన్నగారు ఆయనే మీ తాతగారు ఆయనే మీరు కూడా అక్కడికే పోతారంటాడు అప్పుడు కాబట్టి ఒకసారి ఆలోచించండి సీరియస్గా ఒక పేదవాడిని దగ్గరికి వస్తే వాడికి నిజంగా ఆకలి అంటే అన్నం పెట్టవయ్యా సహోదరుడు ఎవరైనా సంఘంలో ఆరోగ్యం లేక చనిపోయే పరిస్థితులు ఉంటే సంఘమా ఆదుకో తలో రూపాయి వేసి ఆదుకోండి సంఘం అంటే ఏంటి క్రీస్తు ప్రేమకు నిలయం మరి ఆ ప్రేమే మన దగ్గర లేకపోతే ఎలా సంఘం స్వార్థపని చేయాలి ఈరోజు చూసారా సంఘం అంతా ఆమెతో పాటు కలిసి కష్టపడి ఇక్కడ చక్కగా ఒక సభ ఏర్పాటు చేశారు ఇలా మీరు సంఘం అంతా తలుచుకుంటే సంవత్సరానికి ఒక రెండు మూడు సభలు పెట్టలేరు ఎంతమందికి సత్యాన్ని వినిపింపజేయచ్చు ఎంతమందికి వాక్యాన్ని వినిపింపజేయచ్చు దేవుని కార్యం చేయాలన్న ఆశ ఆసక్తి ఉంటే ఆటోమేటిక్గా ఆ తపన మనలో పెరిగిపోద్ది ఆశ ఆలోచన మనలో పెరిగిపోద్ది దానికోసం ఏదైనా చేయటానికి ఇంక మనం వెనకాడం దేవుడు కూడా మీ కష్టాన్ని మరిచిపోయేవాడు కాడు ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అన్నాడు ఎందుకంటే ఆయనను బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు గనుక ఆయన ఎప్పుడు నీ నీ కష్టాన్ని ఆయన మరిచిపోడు నీ శ్రమను ఆయన మరిచిపోడు ప్రభుకిచ్చి నష్టపోయినవాడు ఎవ్వడు లేడు ప్రభు కొరకు ఖర్చు చేసి నష్టపోయినవాడు ఎవ్వడు లేడు భేదలను కనికరించే అన్యాయం అయిపోయినవాడు నష్టపోయినవాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు గొప్ప ఆస్తి రతి కాబట్టి ప్రభు హెచ్చరికలుగా భావించండి మీ జీవితాలు బాగుపడతాయి ఇవన్నీ ప్రభు మనకిస్తున్నటువంటి హెచ్చరికలు నాకు నీకు కూడా ఇస్తున్నాడు ఆయన ఈ వాక్యం ప్రకటించే నాకు వర్తిస్తుంది వింటున్నటువంటి నీకు వర్తిస్తుంది అంతేగాని నేను సేవకుడిని కాబట్టి నాకు వర్తించదనుకుంటే నేను దొంగనే వాక్యం సేవకుడికి ఒకటే విశ్వాసకి ఒకటే ఇది మనందరికీ వర్తించేటువంటి మాటలు ఈ మాటలు విని మనందరం మన జీవితాలను బాగు చేసుకోవాలి మనందరం మన ఆలోచనలు సరిదిద్దుకోవాలి మనం ఆత్మకి ఎంత కూర్చుకుంటున్నావు అనేది మనకు తెలియాలి శరీరానికి ఎంత కూర్చుకుంటున్నావు ఓకే ఆత్మకి ఎంత కూర్చుకున్నావు ఆత్మీయంగా ఎంత కూర్చుకున్నావు ప్రభు పరిచర్యలు ఎంతవరకు పని పనిచేసావు ఎంతవరకు కష్టపడ్డావు ఎంతవరకు నువ్వు ఆయన కొరకు బ్రతికావు ఆయన ఇష్టాన్ని నెరవేర్చే విధంగా జీవించావు ఆయన సంకల్పాన్ని నెరవేర్చే విధంగా జీవించావు నీ దేహాన్ని సజీవయాగంగా ఆయనకు సమర్పించావా లేదా కొంతకాలమే మిగిలింది ప్రియులారా మర్చిపోకండి ఇంకా మనకు పది ఏళ్ళు మిగిలిందో ఇరవై ఏడు మిగిలి ఉందో నా సేవా జీవితంలో ఎంతోమంది ఇలా కూర్చున్న వాళ్ళు ఆ తర్వాత నేనే వెళ్ళి వాళ్ళని సమాధి చేసి వచ్చాను మా సంఘంలో ఎంతోమంది ఎలా కూర్చుని వాక్యం విన్నవాళ్ళు ఈ సేవా జీవితం ప్రారంభించిన తర్వాత నా చేతులతో చాలామంది నేను మట్టి కప్పగించి ప్రార్థన చేసి వచ్చాను ఒకరోజు నన్ను కూడా మీ మీరందరూ మట్టి అప్పగించేయచ్చు ఏదో ఒకరోజు మీకు కబురు రావచ్చు అమ్మ మనకు వాకింగ్ చెప్పాడు కదా పలానా అన్నయ్య చచ్చిపోయాడటని అప్పుడు వచ్చి మీరు కూడా ఒక అవసరమైతే నన్ను మట్టికి అప్పగించి వచ్చేయచ్చు అంతే అయిపోద్ది జీవితం అది పదేళ్ళకి అయిపోద్దా ఇరవై అయిపోద్దా ముప్పై అయిపోద్దా మనకు తెలీదు అయిపోయే లోపు దాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇది నేను మీ మీద ప్రేమతో చెప్తున్నా మీ అందరినీ ప్రేమించి చెప్తున్నా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ఆత్మీయంగా కూర్చుకుందాం అందుకే చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం తిమూతికి రాసిన పత్రిక మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనం చూడండి ప్రియులారా అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం వచనం యహమందు ధనవంతులైన వారు దేవుడిని ఒకవేళ ఇచ్చి ఉండొచ్చు సమృద్ధి కానీ దగ్గర ధనం ఉండుండొచ్చు తప్పులేదు కానీ ఆ ధనాన్ని బట్టి గర్వించక ఆ ధనాన్ని బట్టి అతిశయించక నీకున్న ధనాన్ని బట్టి నువ్వు పొంగిపోక దాని మీదే ధ్యానం ఉంచక దాని కొరకే ఆలోచించక యమందు ఒకవేళ నువ్వు ధనవంతుడు అయితే అయితే గర్విష్ఠుడు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడానికి మనం సుఖంగా ఉన్నామంటే ఈరోజు ధనవా దేవుడు అది ఏది కారణం చెప్పండి ఏది కారణం ధనవా దేవుడా ధనమున్న చాలామంది ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు డాక్టర్లతో ఏమంటారు తెలుసా ఎంతైనా పర్లేదు అంటారు కానీ డాక్టర్ ఏమంటారు తెలుసా ఆయన అడగండమ్మా అయింది మేము చేస్తాం మీరు ఎంత ఇస్తే మాత్రం బతికేస్తారా అంటాడు ఒక్కోసారి అవయవాలు పోతుంటాయి చాలామంది చూసారు పెద్ద పెద్దోళ్ళు పలానా నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు డబ్బులు లేక పలానా ఆయన గుండెపోటుతో మృతి చెందారు డబ్బులు లేక పలానా ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి పలానా హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో మృతి చెందారు తుదిశ్వాస విడిచారు కన్ను మూసారు పేపర్లో టీవీలో ఒకటే వార్తలు డబ్బులు లేక పేపర్లో ఇంత పెద్ద ఎడ్డింగ్ వచ్చిందంటేనే ఆడి దగ్గర ఎంతో డబ్బు ఉంటేనే ఎడ్డింగ్ వస్తుంది డబ్బు లేని వాడు పేర్లు పేపర్లలో టీవీలలో రావు మనం చచ్చామనుకోండి ఒక టీవీలోనే చూపిస్తారా ఏ మన ఊరోళ్ళే చెప్పుకోరు సరిగ్గా మన గురించి వాళ్ళ గురించే పేపర్లో వస్తుంది మరి డబ్బులు లేక చచ్చిపోయారు వాళ్ళు డబ్బులు ఉన్నాయి కానీ దేవుడు లేడు డబ్బు ఉంటే నువ్వు బతికేయు అన్నింటికి డబ్బు పనికిరాదు చైనా దగ్గర బోలేడంత డబ్బు ఉంది కానీ ఈరోజు కరోనా వైరస్నే ఆపగలిగిందా వెయ్యి పడకల ఆసుపత్రి చోట వంద పడకల ఆసుపత్రి చోట తెగ నిర్మించేశారట ఏమైనా సాధించగలిగారా వాళ్ళు ఇంకా ఆగలేదు ఆల్రెడీ రాత్రి చెప్పాను కదా కువైట్కి కూడా వచ్చేసిందట అక్కడ మన సహోదరుల నిమిత్తం ప్రార్థించండి ప్రభావ వాళ్ళని కాపాడుతండ్రి అని కాబట్టి ఏది డబ్బుతో మనం ఏది చేసేలేము మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రకటించింది చైనా ప్రభుత్వం ఎవరైనా మందు కనిపెడితే అంత బహుమతి ఇస్తామని ఎక్కడా కష్టం ప్రస్తుతానికి ఇంకా ఏమి రాలే జాగ్రత్తగా ఉండడం ఒకటే మార్గం అది కూడా మన చేతుల్లో ఏమీ లేదు దైవాధీనం గాలిలో వచ్చేదని ఎవడతారండి కనిపించేది అయితే పోనీ దూరంగా పరిగెత్తాం పులాశయం అంటే దూరంగా పరిగెద్ది గాల్లో తుమ్మితే వచ్చేస్తుందట దగ్గితే వస్తుందట చేతులు శుభ్రంగా కడుక్కోమంటున్నారు ముక్కుకు మాస్కులు పెట్టుకోండి అంటున్నాడు జలుబు చేస్తే ఎలా పడితే అలా చీదేసి చీముడు చూడు చేయకండి రావ ఎవడకబడితే ఆడికి షేక్ హ్యాండ్లు కూడా వద్దు అంటున్నారు దయచేసి ఎవరు షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చుకోకండి ఆపేయండి బాబు మనకు అసలు అలవాటు నమస్కారాలు పెట్టుకోండి బాగుంటుంది అది పరిస్థితి డబ్బుతో మనం ఏదో చేసేయలేము అందుకే అస్థిరమైన తమ ధనమునందు నమ్మకం చక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఆజ్ఞాపించు వారు అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము వాస్తవమైన జీవం ఎక్కడుంది ఆత్మగా పరలోకంలో అనుభవించబోతున్నాం కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలట చదివారు ఎప్పుడు నేను వచ్చినాను ఇంత బలంగా మరి ఎప్పుడైనా అర్థమైంది వచ్చిన మీకు కాలానికి ఎక్కడుండగానే మీరు ఏం చేయాలట మంచి పునాది వేసుకొని మేలు చేయమంటున్నాడు మేలు చేయి అదే పునాది మేలు చేయి జాలి కలిగి జీవించు దయ కలిగి జీవించు కరుణ కలిగి జీవించు కనికరం కలిగి జీవించు ప్రేమ కలిగి జీవించు ఆత్మను రక్షించాలన్న తపన కలిగి జీవించు నశించిపోతున్న ఆత్మల కొరకు ఆలోచించు స్వార్థ ప్రకటన కొరకు ఆలోచించు అది గొప్ప పని అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరిని తప్పించటం మేలు చేయవారును సత్క్రియలు అను ధనము కలవారును అసలు ధనం ఏదట అసలు ధనం ఏది సత్క్రియలే సత్క్రియలనే ధనం భూమి మీద ఉన్న ధనం మామూలు ధనం పరలోకపు ధనం సత్క్రియలనే ధనం సత్క్రియలను ధనము గలవారు ఔదార్యము గలవారు తమ ధనములో ఇతరులకు కూడా పాలిచ్చి వారై ఉండాలని వారికి ఆజ్ఞాపించు అన్నాడు ఈరోజు నేను ఆజ్ఞాపించాను వినటం వినకపోవడం ఇంకెవరి చేతుల్లో ఉంది మీ చేతుల్లోనే ఉంది లేదు మేము ఎలాగే బ్రతికి చేస్తామంటారా మీ ఇష్టం లేదు ఈరోజు ప్రభు నాతోనే మాట్లాడనుకుంటారా మారండి ఆయన కొరకు బ్రతకండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి ఆయన సంకల్పానుసారంగా జీవించండి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించండి వాక్యం విలువ తెలుసుకుని బ్రతకండి వాక్యానుసారంగా బతకండి అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయను గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ఇప్పటివరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేశారు వారు వినివిడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి మీ పిల్లలు మీ సత్యమును అనుసరించి జీవించడానికి సహాయం చేయండి అలాగే కువైట్ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఏ ఇబ్బంది తలెత్తకుండా తండ్రి అరబ్ కంట్రీస్లో ఉన్నవారికి తండ్రి ఈ వైరస్ బారిన పడకుండా తండ్రి వారిని కాపాడండి వారి కుటుంబాలు ఇక్కడ ఆవేదన చెందకున్నట్లు మీ సహాయం అనుగ్రహించండి మా మాదేవ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈ మీటింగ్ నిమిత్తం కష్టపడిన కుటుంబాన్ని వారి కుటుంబ సభ్యుల్ని సంఘాన్ని సంఘ కాపరిని సంఘంలో నడిపిస్తున్నటువంటి పెద్దలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మీ కాపుదల దయించండి గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా దయతో జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్దలింప చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి మీ పిల్లలకు వారి కుటుంబాలకు మీ కాపుదలను గ్రహించమని వారిలో గొప్ప మార్పును మీరు కోరుతున్నారు కనుక ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట తండ్రి సూటిగా వారి హృదయాలకు చేరింది కనుక దానిని మీ మాటగా భావించి గౌరవించి వారు లోబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మేఘాడ్ బివాల్ థ్యాంక్ యూ సో మచ్

సర్వోన్నత నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచి జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేలదూతలతో కూరధనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదమ సింహముతో కదలి వస్తుంది సేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ